సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ రాసిన లేఖను ఆ తర్వాత దానిపై ప్రెస్ మీట్ పెట్టడాన్ని కోర్టు ధిక్కారంగానే పరిగణించాలని అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆ మేరకు తనకు లేఖ రాసిన అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయకు రిప్లై ఇచ్చారు. ఈ విషయంలో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేందుకు అడ్వకేట్ జనరల్ ఆమోదం లేదని కెకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సీజేఐ పరిధిలో ఉన్నందున ఈ విషయంలో తాను ఇంతకంటే కలగజేసుకోలేనని వివరణించారు. అక్టోబర్ 6వ తేదీన ఏపీ సీఎం జగన్ సీజేఐకి లేఖ రాశారు. దీనిపైనే ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం 10వ తేదీన ప్రెస్ మీట్ పెట్టారు. సున్నితమైన అంశంపై సీజేఐకు లేఖ రాశాక దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం అంటే ఇది దురుద్దేశంతో కూడుకున్నట్లే కనిపిస్తోందని కెకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత నెల 6వ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ, దాన్ని మీడియా ద్వారా ప్రజాబాహుళ్యానికి చేరవేసిన వైన, ఈ రెండు కూడా కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయని సుప్రీంకోర్టులో ప్రధానంగా కేసు వేసిన అశ్విని ఉపాధ్యాయ ఈ మేరకు ఈ కోర్టు ధిక్కరణగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భావించాల్సి ఉంటుంది. కానీ ఆలస్యం జరుగుతున్న కారణంగా ఈ విషయం పైన తాను కోర్టు ధిక్కరణ కేసు వేసేందుకు ఆ మేరకు ఒక సుప్రీంకోర్టుకి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని కెకే వేణుగోపాల్ అనుమతి కోరారు. అటార్నీ జనరల్ ఈ లేఖ పరిశీలించిన విషయం తర్వాత ఈ లేఖలోని అంశాల పైన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, లేఖలోని అంశాలు నేను కూడా స్వయంగా పరిశీలించాలని, ఆ లేఖలో చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టిలో ఉన్నాయి, లేఖని తదనంతరం విడుదల చేసిన తీరంతా కూడా కోర్టును ప్రభావితం చేసే విధంగా ఉన్నాయన్నట్టుగా ఈ మొత్తం లేఖ రాయడం కానీ లేఖలోని అంశాల్ని ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా బహిర్గతం చేయడం కానీ రెండింటికి కూడా ఉన్న ఉద్దేశాలు ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఉన్నాయన్న విషయాన్ని కెకే వేణుగోపాల్ వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తాను స్వయంగా 31 కేసుల్లో ఛార్జ్ షీట్ ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు గతంలోనే జారీ చేసిన ఆదేశాల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపైన కేసుల విచారణ తత్వారం చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆ కోణంలోనే అదే సందర్భంలో ముఖ్యమంత్రి లేఖ రాయడము, దానిలోని అంశాలని కూడా వెల్లడి చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. ఈ విషయంలో కోర్టు ధిక్కరణగా భావించే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ మొత్తం లేఖను కూడా ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాశారు. ప్రధాన న్యాయమూర్తి దృష్టిలో ఈ అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ఏ రకంగా పరిశీలించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చూస్తారన్న విషయాన్ని స్పష్టం చేస్తూ, దీనికి కోర్టు ధిక్కరణగా పరిగణించాలని, ఆ మేరకు కేసు వేసే అంశంలో తన అనుమతి అవసరం లేదంటూ అశ్విని ఉపాధ్యాయకి కెకే వేణుగోపాల్ లేఖ రాశారు. కానీ లేఖపైన సుప్రీంకోర్టు భారత అటార్నీ జనరల్ గా భారత ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ సలహాదారుగా ఉండే అటార్నీ జనరల్ వ్యక్తం చేసిన అభిప్రాయం అత్యంత కీలకంగా భావించారు. ప్రభుత్వానికి న్యాయపరంగా అటార్నీ జనరల్ చేసే సూచనలన్నీ కూడా అత్యంత కీలకంగా ఉండబోతుంది, ప్రభుత్వ వైఖరి కూడా అతిదిష్టిగా ఉండబోతుందని చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటుంటుంది. అనేక ప్రధానమైన కేసుల్లోనూ, ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసే కేసుల్లోనూ కోర్టులు కూడా అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరుతా ఉంటాయి. అటువంటి సందర్భంలో అటార్నీ జనరల్ ఈ విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేయడం జరిగింది. లేఖలోని అంశాలు కానీ, లేఖని వెళుతున్న సందర్భం కానీ, లేఖ రాసిన సందర్భం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అనుమానాలకు దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలోనే ఆ సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకంగా ఆయన పరోక్ష ఆరోపణలు చేయడం, కోర్టులకు కూడా ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేసిన విషయంలోని అనుమానాలను ఖచ్చితంగా ఆయన కూడా ఏకీభవించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీన్ని కోర్టు దగ్గరగానే భావించాల్సి ఉంటుంది అన్న విషయాన్ని కూడా అటార్నీ జనరల్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణగానే భావించబడుతుంది. అయితే ఈ అంశాన్ని ధృవీకరించడానికి మాత్రం తన పరిధిలోకి ఈ అవకాశం ఉండదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి నేరుగా లేఖ రాశారు. కాబట్టి దీన్ని ఏ రకంగా పరిశీలించాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేస్తారని చెప్పడం ద్వారా అటార్నీ జనరల్ తన అభిప్రాయాన్ని
స్పష్టం చేస్తూనే నిర్ణయాధికారం మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉంటుంది, దానిపైన ఏ రకంగా స్పందించాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. తనకు లేఖ రాసిన అశ్విని ఉపాధ్యాయ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ విషయంలో తన అనుమతి ప్రత్యేకించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం ద్వారా అశ్విని ఉపాధ్యాయ కూడా మరొక అవకాశాన్ని కల్పించినట్టుగా భావించవచ్చు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా నిర్ణయం తీసుకోని పక్షంలో ఈ కోర్టు ధిక్కరణ కేసు వేసేందుకు నిర్దిష్ట అడ్వకేట్ కి న్యాయవాదికి కూడా అవకాశం ఉంది అన్న విషయాన్ని స్పష్టం చేసినట్టుగానే భావించాల్సి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రాసిన లేఖ కానీ తద్వారా విడుదల చేసిన వివరాలు కానీ ఇవన్నీ కూడా దురుద్దేశపూర్వకమైన అనే విషయాన్ని అటార్నీ జనరల్ స్వయంగా ప్రకటించినట్టుగానే ఈ లేఖ ద్వారా మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ రాసిన లేఖను ఆ తర్వాత దానిపై ప్రెస్ మీట్ పెట్టడాన్ని కోర్టు ధిక్కారంగానే ప్రకటించాలని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తనకు లేఖ రాసిన అడ్వకేట్ అశ్వనీ కుమార్ ఉపాధ్యాయకు రిప్లై ఇచ్చారు. ఈ విషయంలో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేందుకు అడ్వకేట్ జనరల్ ఆమోదం అవసరం లేదని కూడా కెకె వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సీజేఐ పరిధిలో ఉన్నందున ఈ విషయంలో తాను ఇంతకంటే కలుగు చేసుకోలేనని వివరణ ఇచ్చారు. అక్టోబర్ 6వ తేదీన ఏపీ సీఎం జగన్ సీజేఐకు లేఖ రాశారు. దీనిపైనే ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం 10వ తేదీన ప్రెస్ మీట్ పెట్టారు. సున్నితమైన అంశంపై సీజేఐకు లేఖ రాశాక దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం అంటే అది దురుద్దేశంతో కూడుకున్నట్లే కనిపిస్తోందని కెకె వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్పై 31 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని కెకె వేణుగోపాల్ గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు సత్వర విచారణపై సెప్టెంబర్ 16వ తేదీన జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు తర్వాత ఆయనపై రాసిన లేఖ నేపథ్యంలో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ రాసిన లేఖను ఆ తర్వాత దానిపై ప్రెస్ మీట్ పెట్టడాన్ని కోర్టు ధిక్కారంగానే ప్రకటించాలని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తనకు లేఖ రాసిన అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయకు రిప్లై ఇచ్చారు. ఈ విషయంలో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేందుకు అడ్వకేట్ జనరల్ ఆమోదం అవసరం లేదని కూడా కెకె వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సీజేఐ పరిధిలో ఉన్నందున ఈ విషయంలో తాను ఇంతకంటే కలుగు చేసుకోలేనని వివరణ ఇచ్చారు. అక్టోబర్ 6వ తేదీన ఏపీ సీఎం జగన్ సీజేఐకు లేఖ రాశారు. దీనిపైనే ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం 10వ తేదీన ప్రెస్ మీట్ పెట్టారు. సున్నితమైన అంశంపై సీజేఐకు లేఖ రాశాక దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం అంటే ఇది దురుద్దేశంతో కూడుకున్నట్లే కనిపిస్తోందని కెకె వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్పై 31 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని కెకె వేణుగోపాల్ గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు సత్వర విచారణపై సెప్టెంబర్ 16వ తేదీన జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు తర్వాత ఆయనపై లేఖ రాసిన నేపథ్యంలో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. న్యాయ వ్యవస్థను టార్గెట్ చేస్తూ సీఎం జగన్ రాసిన లేఖ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యాయ నిపుణులు, బార్ అసోసియేషన్లు, మాజీ న్యాయమూర్తులు కూడా ఈ పరిణామాలని తీవ్రంగా ఖండించారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలించే ఎలాంటి చర్యలకు అవకాశం ఇవ్వకుండా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కూడా కొందరు సీజేఐకి లేఖ కూడా రాశారు.